ఇప్పుడు మరి కొత్త డైరెక్టర్లు ఎవరితో మీకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి? ఏమి సినిమా చేశారు ఈ మధ్యకాలంలో? ఇది ఈ మధ్యకాలం నేను అదే డైస్కోర్ వి ఆనంద్ గారితో చేశానండి. తర్వాత మన విరాట పర్వం అండి. విరాట పర్వం పెద్ద సినిమా కదా? పెద్ద సినిమా అంటే వేణు ఉడుగుల అని అతను ఫస్ట్ సినిమా కూడా నేను చేశానండి. ఓకే, ఇది నాది ఒకటే కదా. ఓకే కదా. ఆ సినిమాకి అతను ఏంటంటే పెళ్ళైన కొత్త సినిమాకి అతను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఓకే, అన్ని మీకు నేను ఏది ట్రై చేసినట్టు ఏమి లేదండి. నేను వర్క్ చేస్తుండగా అక్కడ పనిచేసిన వాళ్ళు నన్ను వచ్చి మళ్ళీ హార్డ్ వర్క్ అదే మీరు అన్నారు కదా, ఏదైతే హార్డ్ వర్క్ అని చెప్పారో ఆ హార్డ్ వర్క్ అనేది ఉపయోగపడతా వచ్చింది. అవునండి, అవును. ఓకే ఓకే. అది తర్వాత తను మంచి ఫ్రెండ్ అండి. ఓకే, వేణు ఉడుగులు కూడా బాగా మనకి ఓపెన్ గా కథ చెప్పడం కానీ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అడగడం కానీ అంత మనం ఏమైనా సలహా ఇచ్చినా కూడా ఎంకరేజ్ చేయడం అలాంటి చేయడం. తర్వాత ఇప్పుడు ప్రశాంత్ వర్మ అండి. ప్రశాంత్ వర్మతో నేను ప్రశాంత్ వర్మతో యాక్చువల్ నేను ఏంటంటే ఒక ఇది జీ వాళ్ళది ఒక యాడ్ చేసామండి, G10 అనే తమన్నా చేసామండి. ఓకే, అందులో మీకు ఫోటోగ్రాఫ్స్ అంతా ఉండి ఆ ఫోటోగ్రాఫ్స్ అనేది జీగా ఫామ్ అవుతాయండి. ఆ సెట్ చేశాను నేను, దాంతో ఆయన నన్ను బాగా అక్కడ నుంచి పరిచయం అండి. ఫస్ట్ సినిమా మీరు చేయలేదు? ఫస్ట్ సినిమా నేను చేయలేదండి. ఓకే, అప్పుడు నేను కుదరక చేయలేదండి. బట్ ఆయన సాయి సురేష్ చేసినట్టు. అవునండి, అతను ఫ్రెండ్ అండి సాయి సురేష్. అతను చేశాడు. దాని తర్వాత కల్కి చేశానండి. కల్కి నుంచి మీరు? కల్కి నుంచి నేను చేశాను. ఇప్పుడు మళ్ళీ ఓకే జాంబీ రెడ్డి హనుమాన్ అని చాలా టెక్నికల్ గా డిఫరెంట్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుందని. ఓకే, మరి ఆయన అంటే ఆయన సజెషన్స్ ఇస్తుంటారా, ఇలా ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్పి? ఆయన అన్ని అడుగుతారు, అంటే ఆయన ఐడియాస్ అన్ని మన దగ్గర ఫస్ట్ చెప్తారు, చెప్పేస్తాను ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను ఇది ఇది మీరు ఏమంటే కూడా చెప్పండి అంటారండి. ఆ ఫ్రీడమ్ ఉంటుందండి. బట్ చాలా అంటే మీకు అదే అండి, ఇంత ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చిందండి. అదే అదే, అంటే ప్రతి టెక్నీషియన్ కి కూడా కథ తెలవడం వల్ల లేదంటే వాళ్ళు చేయబోయే సీన్ తెలియడం వల్ల అది కూర్చోబెట్టి ఈవెన్ మా అసిస్టెంట్స్ కూడా కథ చెప్తున్నారు. మీ అసిస్టెంట్స్ కథ వింటే ఫస్ట్ అసలు మనం ఏం చేస్తున్నా వాళ్ళు తెలుస్తుంది, అర్థమవుతుంది. కథ తీయకుండా ఉంటే అది కరెక్ట్ కాదని, అంటే ఎవరి బ్రెయిన్ లో ఏముందో అని అందరికి ఇంపార్టెన్స్ ఇస్తారండి. అదే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇది లేదు, ఇది లేదండి, ఆ చొరవ లేదు. ఓకే, నీ కథ చెప్పడం ఏంటి, అందరూ కథ డైరెక్ట్ చేసేవాళ్ళు నేను అనే ఒక అంటే కొంతమంది అది కూడా అండి. నాకంటే అప్పుడు పెద్దవాళ్ళతో మనకి ఇంటరాక్షన్ లేదండి, చిన్నవాళ్ళు ఇలా మధ్యలో ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు. ఆ ఇది అనేది అది ఎందుకో తప్పుగా అనిపించదండి. అదే ఎందుకంటే సార్, ఒకటి ఒక సినిమా అనేది కానీ ఒక సెట్ కానీ ఏదైనా సార్ మనసు బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయలేమండి. లేదు నేను నాకు ఇది టైం లేక నేను సరి చేయలేకపోయాను అంటే టైటిల్స్ వేయలేము, చెప్పలేం కదా. ఏదున్నా సరే మన చేతిలో ఉన్నప్పుడే ఏమైనా చేసుకోవచ్చు అండి, కరెక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ మన దగ్గర ఉన్నప్పుడు చేసుకుంటే అది ఎప్పటికీ ఒక లైబ్రరీలో లాగా ఉండిపోద్దండి. మళ్ళీ మీరు ఓపెన్ చేసిన సినిమా చూస్తే కొన్ని కొన్ని సినిమాలు మాకేంటే పాత సినిమాలు చూడండి భయం వేస్తుంటుందండి, అయ్యో ఏంటి ఇప్పుడు తప్పు చేసాము ఇక్కడ, ఇంకా బాగా చేసేవాళ్ళు కదా. మీకు తెలుసు అది, మిగతా తెలియదు కానీ మనకు అనిపిస్తుంటుందండి. అది ఎనీ ఎనీ టెక్నీషియన్ సార్, యాక్టర్తో సహా యాక్టర్లు కూడా ఇంత బాగా ఇంత చాలా యాక్ట్ చేసానండి నేను, బ్రీతింగ్ బాగా యాక్ట్ చేసేవని ఇది కామన్ అండి. అదే అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్ షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.